పట్టసాచలంలో వెలిసిన వీరభద్రస్వామి దేవాలయంలోని విశేషాలను ఈరోజు తెలుసుకుందాం. చారిత్రాత్మకంగాను ఆధ్యాత్మికంగాను ఎంతో విశేషమైన స్థానం కలిగిన ఈ వీరభద్రస్వామి దేవాలయం పశ్చిమ గోదావరి జిల్లాలో కొవ్వూరుకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రకృతి అందాలతో వీరభద్రస్వామి దేవాలయం సుందరంగా ఉంటుంది. ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు 5 రోజుల పాటు బ్రహ్మాండంగా జరుగుతాయి. వీరభద్రస్వామి దేవాలయం గురించి తెలుసుకోవడానికి మన పురాణాలలో చాలా కథలున్నాయి. పూర్వం సతీదేవి తన తండ్రి అయిన దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తుండగా తన భర్తకు ఆహ్వానం లేకుండా తన పుట్టింట్లో జరుగుతుందనే ఉద్దేశంతో సతీదేవి యజ్ఞం చూడడానికి వెళ్ళలేదట. అప్పుడు దక్ష ప్రజాపతి శివుని పట్ల చాలా హేళనగా అవమానించి మాట్లాడాడు. సతీదేవి తన భర్తను అవమానించడం తట్టుకోలేక ప్రాణత్యాగం చేసింది. ఈ విషయం తెలిసిన శివుడు దుఃఖాన్ని ఆవేశాన్ని ఆపుకోలేక తన జడలో నుండి ఒక జడును విసిరాడు. నేలకు తాకిన ఆ జడ నుండి మహోన్నతమైన భయంకరమైన ఒక ఆకారం జన్మించింది. ఆయనే వీరభద్రస్వామి. కత్తులు త్రిప్పుతూ నిప్పులు కక్కుతూ వచ్చాడు వీరభద్రస్వామి. అప్పుడు వీరభద్రుడు స్వామి ఆజ్ఞాపించండి అని శివుని ఎదుట నిలుచున్నాడు. దక్షుడు చేస్తున్న యజ్ఞాన్ని ధ్వంసం చేయమని శివుడు వీరభద్రునికి ఆదేశించాడు. వెంటనే వీరభద్రుడు దక్షుని యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. వీరభద్రుడు ధరించిన కత్తి పేరు పట్టసం. ఈ పట్టసంతో వీరభద్రుడు దక్షుని తల నరికివేశాడు. దక్షుడి తల నరికిన తర్వాత విసిరిన కత్తి గోదావరి మధ్యలో మునిగి ఉన్న దేవకూట పర్వతంపై గుచ్చుకుంది. వీరభద్రుడు రంకెలు వేస్తూ అక్కడికి వచ్చి ఆ కత్తిని పట్టుకుని పైకి లేపితే కత్తితో పాటు కొండ కూడా పైకి వచ్చిందట. ఈ ఉగ్రాన్ని తట్టుకోలేక ప్రజలు వీరభద్రుని శాంతింపచేయమని సకల దేవతలను ప్రార్థించారు. ఇదే సమయంలో వీరభద్రుని శూలము నేలకు తగిలి ఒక గుండంలా ఏర్పడింది. అందులో నుంచి పెద్ద శబ్దంతో భద్రకాళీదేవి ఉద్భవించింది. భద్రకాళీదేవితో కలిసి వీరభద్రుడు చేస్తున్న నృత్యానికి భూమి కంపించిపోయింది. సప్తర్షుల్లో గొప్పవాడైన అగస్త్యుడు వీరభద్రుని శాంతించమని వేడుకొనగా వీరభద్రుడు లింగాకృతి దాల్చాడు. అలా లింగాకృతి దాల్చుకున్న సమయంలో అగస్త్యుడు వీరభద్రుని కౌగిలించుకున్నాడు. ఈ వీరభద్రుని లింగం పైన ఇప్పటికీ కూడా మనకు అగస్త్యుని చేతి గుర్తులు కనిపిస్తాయి. ఈ భూమిపై ఉన్న 5 గొప్ప శివక్షేత్రాలలో పట్టసాచల క్షేత్రం ఒకటి అని వ్యాస మహర్షి వర్ణించాడు. వీరభద్రుని ఆపడానికి విష్ణుమూర్తి చక్రాన్ని విసిరితే దాన్ని వీరభద్రస్వామి అప్పడంలా నమిలేశాడు. అంత శక్తివంతమైన వాడు ఈ వీరభద్రస్వామి. అప్పుడు విష్ణుమూర్తి ఈ వీరభద్రస్వామిని శాంతింపజేయడానికి సహస్ర కమలాలతో అర్చించాడు. అలా ఎన్ని పువ్వులు తెచ్చినా ఒక కమలము తక్కువయ్యేది. అప్పుడు విష్ణుమూర్తి తన వామనేత్రాన్ని 1000వ కమలంగా భావించి అర్చన చేశాడు. అప్పుడు వీరభద్రుడు శాంతించాడు. ఈ వీరభద్రస్వామి దేవాలయం వెనుక ఇంకొక రహస్యం కూడా ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వీరభద్రస్వామి దేవాలయం వెనుక భాగంలో మనకు చాలా కొండలు కనిపిస్తాయి. ఈ కొండలు ఏనుగు ఆకారంలో ఉంటాయి. ఈ ఏనుగు కొండ గజేంద్ర మోక్షం ఘట్టము ఇక్కడే జరిగిందని అనడానికి సాక్ష్యం. ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు భావనారాయణ స్వామి. క్షేత్రపాలకుడైన భావనారాయణ స్వామి సవ్య అపసవ్య దిశలో ఉన్న శంఖ చక్రాలు ధరించి ఉంటాడు. ఆపదలో ఉన్న ఏనుగును రక్షించాలని విష్ణుమూర్తి తన వెంట ఏమీ తీసుకురాకుండా వచ్చేశాడు. శంఖ చక్రాలు విష్ణుమూర్తి వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చాయి. అందుకే అవి అపసవ్య దిశలో అమర్చి ఉన్నాయి. విష్ణుమూర్తి వెనకాలే లక్ష్మీదేవి, ధనువు, గౌమోదికి వచ్చాయి. అలాగే అవి ఆ ప్రాంతంలో వెలిసి ఉన్నాయి. ఈ విధంగా వీరభద్రస్వామి, భద్రకాళీదేవి కలిసి వెలిసిన ఈ క్షేత్రం ఎంతో పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రాన్ని దర్శించిన సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇవి పట్టసచల క్షేత్ర విశేషాలు.